ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రసవత్తర రాజకీయాలు ప్రజల్ని వినోదపరుస్తున్నాయి. ముఖ్యంగా కూటమి సభలకు భారీగా జనం రావట్లేదన్న కారణం చేత ముగ్గురం ఏకమై ఒకే వేదిక మీద నిలబడి మాట్లాడదాం, సభలు పెడదాం, అప్పుడప్పుడు జనం వస్తారేమో చూద్దాం. బీజేపీ పార్టీకి ఎప్పుడు జన సమీకరణ తక్కువే. ఇటు వచ్చి టీడీపీ కూడా ఇప్పుడు ఆ చరిష్మా కోల్పోయింది. జనసేనను అడ్డం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ఈ రెండు పార్టీలు కూడా మనుగడ సాగించాలి. అయితే ఏ సభ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా రొటీన్ ఉపన్యాసాలు ఒకదప్పుడు మాటలు తప్ప ఎక్కడ కూడా ముగ్గురులో ఒక్కడైనా రాష్ట్రానికి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మేమొస్తే ఈ రకమైనటువంటి పథకాలు నమోదు చేస్తాం ఏదైనా చెప్తున్నారా? టీడీపీ అధినేత చెప్తున్నాడు కదా, వాలంటీర్లకు పడివేలు ఇస్తాం, అమ్మకు వందనం, తల్లికి వందనం, ఆ పలకటం కూడా తల్లికి వందనం అని పలుకుతున్నాడు. అదేదో బూతుపదం, తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానంటాడు, ఓపిక ఉంటే కనండి అంటాడు. ఇంకా చాలా నీచమైనటువంటి ఆర్గ్యుమెంట్ అది. అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకానికి పేరు మార్చి నేను అందరికీ ఇస్తా, తల్లికి వందనం అని చెప్తా అంటాడు. ఒక్కళ్ళకి ఇస్తేనే ఇది వెనుజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పిన పెద్ద మనిషి ఇంట్లో ఉన్న 10 మందికి ఇస్తానని చెప్తాడు, ఎట్లా ఇస్తాడు? సరే, అదొక పాత్ర అయితే కోర్టుల్లో కేసులు వేయించి మరీ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అంశం మరొకటి. ఇంగ్లీష్ మీడియం చదువులు, పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల పిల్లలకి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ చేసినంత లొల్లి ఇంకెవడు చేయలేదు. అంత హంగామా, ఆర్భాటం, గందరగోళం, కోర్టుల్లో కేసులు, దాన్ని ఆపించడానికి ప్రయత్నాలు, అసలు ఒకటి కాదు. కానీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ పెట్టి, అంటే ఇంగ్లీషు తెలుగు రెండు ఒకే పుస్తకంలో ఉండేలాగా, ఒక పేజీలో ఇంగ్లీషు, ఒక పేజీలో తెలుగు, ఇవాళ పసిపిల్లల్ని, అంటే 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ఉన్నవాడు కూడా చదువు పట్ల ఎక్కువ ఆసక్తి చూపేలా విద్యా సంస్థలన్నిటినీ మార్పు చేసి వాళ్ళకి ఆసక్తి పెంచి ప్రపంచ స్థాయి విద్యావేత్తలతో పోటీ పడేలా తయారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం విద్యా వ్యవస్థనే మార్చేసిన తర్వాత ఇప్పుడు అంటాడు రంగులేస్తే సరిపోదు, ఓని సరిపోదయ్యా, నువ్వు చెప్పు, మారుస్తానంటున్నావు కదా, ఇంగ్లీష్ మీడియం తీసి పారేస్తాను స్కూళ్ళల్లో నేను వచ్చిన తర్వాత, అసలు బైలింగ్ వల్ల లేదు, పాడు లేదు, అంతా తెలుగే చదవాలి పేద పిల్లలు అని చెప్పు. చెప్పలేవు కదా, చెప్పట్లేదు కదా, ఏంటి నీ 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 ముద్ర కలిగినటువంటి పథకాలు ఏంటి? అదొక్కటే కాదు, మీ చాలా పథకాలు ఇదే విధంగా. ఇంకొక విషయం, బీజేపీ లేదా జనసేన వీళ్ళు టీడీపీతో కలిసి తానంటే తందానంటాం తప్ప రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహం మీద కనీసం ప్రశ్నిస్తామని ఎందుకు మాట్లాడటం లేదు? సభల్లో మాట్లాడాలి కదా, కేంద్రానికి మేము లేఖలు రాస్తాము, లేదా కేంద్రాన్ని చుట్టుపట్టుకుంటాం. చేశాడు కదా, ఢిల్లీ దాకా పోయి చంద్రబాబు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి గర్జించి వచ్చాడు కదా. ఏమి పని పరికరాని కార్యక్రమం, నిరుపయోగం, 1,00,000 రూపాయలు ఖర్చు వృధా వ్యయం. ఇప్పుడైనా, ఇప్పటికైనా సరే నేను ప్రత్యేక హోదా సాధించేదాకా నిద్రపోము, కేంద్రం మెడలు వంచుతాము, చెప్పరే? చెప్పాలి కదా. సరే, అదంటే ముగిసిపోయిన అధ్యాయమని పురంధరేశ్వరి చెప్తున్నారు కాబట్టి వదిలిపెట్టేద్దాం, వదిలి గారి మాట మీద.
విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆల్రెడీ అమ్మేశారు అదానికి. ఏ 10,000 కోట్లకో 12,000 కోట్లకో 13,000 కోట్లకో అమ్మేశారు. ఇంకా అప్పగించడమే ఉంది, ఆయన హ్యాండ్ ఓవర్ చేయటమే ఉంది అని చెప్తున్న నేపథ్యంలో మీరు హామీ ఇవ్వలేదు, దాన్ని అసలు మాట్లాడలేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎస్, ఆ ప్లాంట్ ఎక్కడికి పోకుండా మేము చూస్తాం, మేము ఖచ్చితంగా దాన్ని ఆపుతాం. ఈ రాష్ట్రానికి ఇదొక ప్రైడ్, ఇదొక ప్రెస్టేజ్, ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రాణాలు అర్పించి మరీ సాధించుకున్నటువంటి ఒక ఫ్యాక్టరీ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోనివ్వం, పబ్లిక్ రంగ సెక్టార్లోనే ఉండేలా ప్రయత్నిస్తామని ఎందుకు ఆమె ఇవ్వట్లేదు? అదే కాదు, ఇవాళ ఇంకోటి కూడా, రాజధాని లేని ప్రాంతం, రాజధాని లేదు, దాదాపు అమరావతి చుట్టుపక్కల వేలాది ఎకరాలు ఒక సామాజిక వర్గం కొట్టేసింది. అక్కడేదో సింగపూర్ లాంటి రాజధాని రాబోతోంది, ముందుగానే మనం కొనిపెట్టేయాలని. ఏదైతే హైదరాబాద్లో హైటెక్ సిటీ చుట్టూ ఆ సామాజిక వర్గం కొట్టేసిందో భూముల్ని, కారు చౌకగా ఎకరం 25,000 30,000 50,000 కూడా అమ్మే సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు ఒక సినీ నటుడితో కలిసి ఒక రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి ఆ భూములన్నీ కొట్టేసి వాటి మీద భారీగానే ఆర్జించాడని చెప్తున్నారు. అట్లాగే అమరావతిలో మరి ఇప్పుడెందుకు ఆ విషయాన్ని ఎక్కడ చర్చించరు ఎందుకు? ఎందుకంటే మీ మోసం బయటపడిపోయింది, మీ మీద కేసులు నమోదయ్యాయి, వాటికి సాక్ష్యాలన్నీ, రుజువులు సాక్ష్యాలన్నింటినీ ప్రభుత్వం కోర్టుల్లో ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టింది కాబట్టి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు అవన్నీ సాక్ష్యాలు, ఓపెన్ డాక్యుమెంట్సే కాబట్టి ఎవరైనా వాటి గురించి మాట్లాడచ్చు. అందువల్ల అటువంటి అంశాన్ని ముట్టుకోరు. ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు మేము వస్తే ఈ రకమైనటువంటి పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తాం, ఏదైనా చెప్పగలరా? నిన్న మొన్నటి దాకా వాలంటీర్స్ని గురించి నీచాతి నీచంగా మాట్లాడారే, ఎక్కడా పోయినందుకు? నిన్న కూడా కాకినాడలో 4 వాలంటీర్స్ అమ్మాయిలు, ఒక ఇద్దరు ఒకరు ఒక అబ్బాయి, వాళ్ళు ఏదో చిన్న బర్త్డే, చాలా పేదవాళ్ళు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఏదో ఒక స్వీటు హాటు తెచ్చుకొని అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటే వాళ్ళని డబ్బులు పంచుతున్నారన్న నెపంతో ఎవరో జనసేన క్యాండిడేట్ పంతన్ నానాజీ వాళ్ళని ఒక రూమ్లో పెట్టి బంధించి, పోలీసులను పిలిచి, ఎలక్షన్ ఆఫీసర్స్ని పిలిచి, వాళ్ళని పిలిచి, వీళ్ళని పిలిచి తీరా చూస్తే ఏం లేదు అక్కడ. అప్పుడు వాలంటీర్స్ ఈ పంతన్ నానాజీ మీద, వీళ్ళు మనుషుల మీద కేసులు పెట్టించారు. ఎందుకు ఇంత రమసారత్స? వాలంటీర్స్ని అంతగా వెంటాడాలి, వేధించాల్సినటువంటి అవసరం ఏముంది? చాలామంది ఇప్పుడు రిజైన్ చేసి వాళ్ళు ఇష్టం ఉన్న పార్టీలకు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు మీరేమో చేయగలరా? అది కూడా కాదు, ఇప్పుడు అసలు వాలంటీర్స్ కేవలం 3 గంటలు 4 గంటలు పనిచేస్తారు, మిగతా గంటల్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. సో మీరు వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని చెప్పగలరా? లేదు, వాలంటీర్స్ని ఉంచుతాను, వాళ్ళని మోడిఫై చేస్తాను, అంటే దాని జన్మభూమి కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాలంటీర్లుగా మెడలో ట్యాగ్లు వేసి వాళ్ళకి నెలకు 10,000 ఇస్తా. ఈ రకమైన అన్ని డొంక తిరుగుడు మాటలు, దొంగ తిరుగుడు వాగ్దానాలు, ఇందులో ఒక్కటి కూడా నిజం లేదని నమ్మే పరిస్థితి లేదని అందరికీ అర్థమైపోయింది. అందువల్ల బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, అసలు బాబుకి షూరిటీ ఎక్కడ వచ్చింది? ఇంక ఎవరి భవిష్యత్తుకి ఆయన గ్యారంటీ ఇస్తాడు? చాలామంది ఇవాళ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏ రకమైనటువంటి పథకాలు అమలు జరుగుతున్నాయి, పథకాలు ఎవరికి చేరుతున్నాయి, ఇలాంటి అంశాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. తద్వారా పేదలు, బడుగు, బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఒక పక్షం వైపు,
మొగ్గు చూపారు. కాబట్టి ప్రజానీకాన్ని మరోసారి మోసం చేయడానికి, వంచడానికి, దగ చేయడానికి ఎన్ని రకాల వ్యూహాలు ఎత్తుగడలు వేయాలో ఈ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, తోక పార్టీలు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఒకటే. ఎంత పెద్ద కూటమి, వీళ్ళందరూ కలిసి చేసేది ఏంటంటే ప్రజల్ని ఏమార్చి మరొకసారి అధికారాన్ని దక్కించుకోవడం ఎట్లా. ఇంతకు మించి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు కడతాం లేదా ఈ ప్రాజెక్టుల ద్వారా 1000 ఎకరాలకి ఆధునిక ఆయకట్టును తీసుకొస్తాం, ఏది చెప్పరు. లేదా 1000 కోట్లు ఖర్చు పెట్టి లేదా ఈ ఇండస్ట్రీస్ పెట్టిస్తాం. కొత్తగా ఏం చేయబోతున్నారు, కొత్తగా మీరు చేసేటువంటి అభివృద్ధి పథకాలు ఏంటి, ఎక్కడ చెప్పదు వాటి గురించి మాట్లాడటం. కానీ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఏమి షూరిటీ ఇస్తాడు ఆయన, ఎవరికి షూరిటీ ఇస్తాడు, భవిష్యత్తు ఎలా గ్యారంటీ అని చెప్పగలడు. సో అనేక రకాల ప్రశ్నలు ఓటర్ల పరంగా వినిపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడినటువంటి స్థితిలో ఉన్నాయి. వాటిని డెవలప్ చేయడానికి వాడు దాదాపుగా ఉమ్మడి జిల్లాలు ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, అట్లాగే కోస్తా తీర ప్రాంతం అంతా దాదాపు 970 అంటే 1000 కిలోమీటర్లు సుమారుగా 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కాబట్టి ఫిషింగ్ హార్బర్స్, అట్లాగే పోర్టులు వీటన్నిటినీ నిర్మాణం చేయిస్తున్నారు. ఇంకా మీరేం చేస్తారో చెప్పాలి కదా, ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి టేకప్ చేసినవన్నీ కాదు, మీరేం చేయబోతున్నారు రాష్ట్రానికి, ఏం చేస్తారు. ఇప్పటికే 1-2 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి, పనిలో పడిపోయినాయి, మరికొన్ని రాబోతున్నాయి. అట్లాగే విద్యారంగాన్ని ఏ రకంగా ఆధునీకరించారో జగన్మోహన్ రెడ్డి, వైద్య రంగాన్ని కూడా తీర్చిదిద్దారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంటింటికి డాక్టర్ వెళ్ళి వాళ్ళతో ముచ్చటించి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని, వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ ఇచ్చి, ఈ రకమైనది ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ లేదు. ఈ రకంగా విద్యను వైద్యాన్ని సమూలంగా మార్చేసినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలోనూ కనపడదు. మరి వీటికి మించి మీరేం చేస్తున్నారో చెప్పాలి కదా. వైద్య రంగంలో ఇవాళ దాదాపు 16-17 మెడికల్ కాలేజీలు తయారవుతున్నాయి. ఇప్పటికే 40-50 వేల మంది డాక్టర్స్ని, ఇతర సిబ్బందిని వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు, పోస్టింగ్స్ ఇచ్చారు, వాళ్ళంతా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వార్డ్ క్లినిక్లు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ సరికొత్తగా ఏర్పాటు చేశారు. మరి ఏరియా క్లినిక్స్ అని పెట్టారు. వీటన్నిటిలో వైద్యం పేదవాడికి ఉచితంగా అందుతుంది. ఇవాళ విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ లేదా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంటికే డాక్టర్ వెళ్ళి వైద్యం చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత వీటికి మించి మీరేం చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి ఈ ముగ్గురు నాయకుల్లో కనబడుతుంది. వాళ్ళు ముగ్గురే కాదు, 4 షర్మిలు కూడా ఈ తాంలో ముఖ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ, పురంధరేశ్వరి కానీ, ఆయన పవన్ కళ్యాణం కానీ, లేకపోతే షర్మిలకి కానీ, వీళ్ళంతా కూడా ఒకే తాంలో ముక్కలు కాబట్టి వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ అభిప్రాయాలు, వీళ్ళ సైకాలజీ ఇవన్నీ ఒకటే. వీటిని ఇవాళ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని నమ్మే పరిస్థితి లేకుండా పోవడానికి ప్రధాన కారణం వీరి మాటల్లోని దొరకతనమే. చెప్పాలి, వీళ్ళు మేము ఇది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేశాడు, వీటికి వ్యతిరేకంగా మేము ఇవి చేస్తాం, లేదు వీటికంటే గొప్పగా అద్భుతంగా మేము చేస్తాం, అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి, అవేమీ చేయటలేదు. కాబట్టి వీరి వాదనలోని డొల్లతనం బయటపడిన తర్వాత ప్రజలు ఒక సరైనటువంటి, సముచితమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారని ఇప్పటికే సూచనప్రాయంగా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది.